రైతులను ఏనాడు చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరులో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 ఏళ్లలో చంద్రబాబు నాయుడు వ్యాపారాలకు ఇలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. విపత్తు సమయంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలబడిందని అన్నారు. రైతులకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు విషం చిమ్ముతున్నారు అన్నారు. ఈ హయాంలో ఏమైపోయిందంటే నేను బ్రహ్మాండంగా చేశానని చెప్పి ఆయన మాట్లాడడం. ఒక రోజేమో చంద్రబాబు కోతలు, రెండో రోజేమో రామోజీ రాతలు, లేదా ఒక రోజేమో రామోజీ కోతలు దానికి చంద్రబాబు రాతలు, చంద్రబాబు రామోజీ రాతలు చంద్రబాబు కోతలు, అంటే ఒక రియాక్షన్ ఒక డైరెక్షన్. నేను ఇంత ఇచ్చానని ఆయన చెప్పడం, ఆయనకన్నా ఎక్కువగా ఆయన రాయడం, ఇవి తప్ప మీరు ఒక్కసారి చూడు నువ్వు ఇచ్చినటువంటి జీవోల్ది. ఆ ప్రభుత్వంలో ఎంత ఇచ్చామో, ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ ప్రకారం ఎంత పెంచామో ఈరోజు తెలుసుకోవాలి. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఉందో దానికన్నా అదనంగా ఇస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఏదైనా ప్రకృతి విపత్తుల్లో రైతులకు నష్టం జరిగితే, కరువు కావచ్చు వరదలు కావచ్చు, ఉచితంగా నీలాగా రైతులు ఎవడైతే బీమా కడతాడో ఆ బీమా కట్టినటువంటి వాడికే నేను బీమా ఇస్తాను, ప్రీమియం ఉన్నటువంటి మీ వాటా చెల్లిస్తేనే నేను నా వాటా చెల్లిస్తానని చెప్పి మొండిగా మూర్ఖంగా పాపం రైతుల్ని నిట్ట నిలువున ముంచినటువంటి నేపథ్యం ఇదైతే, ఈరోజు రైతు అనేటువంటి వాడు పంట వేసుకుంటే నోటిఫైడ్ పంటలకు అన్నిటికీ ఈరోజు ఈ క్రాప్ బుకింగ్ చేయించి పారదర్శకంగా టెండర్లు పిలిచి ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి బీమా మొత్తాన్ని ఈరోజు చెల్లించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. కాబట్టి నీ హయాంలో వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా లాంటి ఉచిత పంటల బీమా లేదే. ఈరోజు మేం చేశాం, పావలా వడ్డీ ఇచ్చినా వడ్డీ లేనటువంటి రుణాలు ఇచ్చినా ఆ రోజు నీ హయాంలో వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయావు, ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు పెట్టి వెళ్ళావు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్పుట్ సబ్సిడీని భోంచేసి వెళ్ళిపోయావు. నీ స్వార్థం కోసం, ఓట్ల కోసం, అధికారం కోసం, రాజకీయం కోసం ఈరోజు నువ్వు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులన్నీ దారి మళ్లించి ఆ రోజు ఓట్లకు సంబంధించి ఏ విధంగా కొనుగోలు చేయాలి, ఏ విధంగా ప్రజలను ఆకర్షించాలనేటువంటి ఆలోచన చేశావు తప్ప, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా 40 సంవత్సరాలు సుదీర్ఘంగా అనుభవం ఉందని చెప్పుకునేటువంటి నువ్వు ఏ రోజైనా ప్రజల గురించి పట్టించుకుని, రైతుల గురించి పట్టించుకుని, వాళ్ళకి అవసరమైనటువంటి సమయంలో ఎప్పుడైనా అండగా నిలిచినటువంటి నేపథ్యం ఉందా? కాబట్టి ఈరోజు ఎంత దిగజారిపోయావు, ఎంతసేపటికి నీకు ఈ ప్రభుత్వం మీద చెప్పడానికి, జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పడానికి ఏమీ లేవు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఉల్లిగడ్డ బంగాళదుంప అని మాట్లాడాడు. అంటే ఎంత నీచమైనటువంటి స్థాయికి నువ్వు దిగజారావంటే, గోతికాడ నక్కలాగా నువ్వు నీ కొడుకు ఇద్దరు కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు నిద్ర లేచినప్పుడు ఆనించి ఆయన ఏం మాట్లాడతాడో, ఆయన ఏం చేస్తాడు, మీ జాస్ అంతా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఆయన ఏ విధంగా పరిపాలిస్తున్నాడు, ప్రజలు మళ్ళీ ఇతనికి ఓట్లు వేస్తారేమో, మన పరిస్థితి బంగాళాఖాతంలో కలిసిపోతామేమో, కాబట్టి ఏ విధంగా ఏది దొరికినా మాట్లాడాలి. ఒక్క చిన్న విషయం, నీ స్థాయిలో ఉండేటువంటి వాడివి నువ్వు 15 అను, కొంతమంది 15 అంటారు, నువ్వు 15 అంటావు. కాబట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష మాట్లాడతారు, నేర్చుకో, తెలుసుకో. ఆ భాషకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారి సభలో ఆ రోజు మేము కూడా ఉన్నాం. ఆయన అడిందేంది, ఈ ప్రాంతంలో ఏమంటారు దీని గురించి అని. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మాట పిలుస్తారు కాబట్టి, దాన్ని ఏదో దానివల్ల ఏదన్నా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి నష్టం జరిగిందా, నీకేమన్నా నష్టం జరిగిందా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏమన్నా నష్టం జరిగిందా, ప్రజలకు ఏమన్నా నష్టం జరిగిందా? అంటే నీ నీచ సంస్కృతి, నీ కుచితమైనటువంటి బుద్ధి, నీ మనస్తత్వం, నీ వ్యక్తిత్వం ఎలాంటిది అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థమైంది.